నిపుణుల గుండె చప్పుడు బి బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. నమస్తే, వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్. దిస్ ఇస్ సాయి వెంకట్. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని అఖిలపక్షం పార్టీ అభ్యర్థులందరూ కలిసి 77 రోజుల నుండి నిరసన దీక్షలో పాల్గొని ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ, మేము న్యాయపరంగా శాంతియుతంగా మండలం కావాలని నిరసన దీక్షలు చేస్తున్నాం. ఒలిగొండ మండలానికి 15 కిలోమీటర్ల దూరంలో మా వేములకొండ గ్రామం ఉంది. చుట్టుపక్కల 10 గ్రాములకు అనువుగా మా వేములకొండ గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తే మాకు అన్ని సౌకర్యాలకు అనువుగా మా చుట్టుపక్కల ఇక్కడి ప్రాంత ప్రజలు అభివృద్ధిలో అవకాశం ఉంటుందని, వేములకొండ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డికి మరియు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాము. పరిశీలించి ప్రజాప్రతినిధులను కానీ అధికారులను కానీ తెలుసుకుని ఇక్కడ మండలం ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం వారు అభివృద్ధి చెందుతున్నారా చెందుతలేరా పూర్తిగా తెలుసుకొని మా గ్రామాన్ని మండలంగా ప్రకటించి మత్స్యాద్రి మండలంగా ఏర్పాటు చేయాలని 10 గ్రామాల ప్రజలు అఖిలపక్షం పార్టీ ఆధ్వర్యంలో కోరుకుంటున్నామని విజ్ఞప్తి చేస్తున్నాము. వచ్చే సోమవారం రోజున శాంతియుతంగా నిరసన తెలిపి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సామ రామిరెడ్డి, సర్పంచి వేములకొండ బోడ లక్ష్మమ్మ, బాలయ్య, మాజీ సర్పంచులు ఆకుల వెంకటేశం మరియు డాక్టర్ రవీందర్, పులిపులుపుల రాములు, అలాగే ఈ రామచంద్ర గ్రామశాఖ అధ్యక్షులు, అన్ని సంఘాల నాయకులు ఈ సందర్భంగా మాట్లాడారు. చేయాలని మన గ్రామాన్ని మండలంగా చేయాలని 78 రోజులు మనం నిరాదేశం జరుగుతుంది. మనం అందరం కలిసికట్టుగా సోమవారం 10వ తారీఖు అందరం పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడితో కలెక్టరేట్ ముట్టడించడానికి మనందరం ఇంటింటికి తప్పకుండా ఒకరికి ఇద్దరు తప్పకుండా ఒకరిద్దరు తప్పకుండా మీరు మనం కలెక్టరేట్కు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఈ సమాచారం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన పక్క గ్రామాలైన అన్ని గ్రామాల నుంచి కూడా జన సమీకరణ జరుగుతూ ఉంది. అందుకోసం మీరు ఇదొక మన సొంత పనిలాగా నిర్ణయించుకొని ఆ రోజు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ధర్నాని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను.